దేవుని చేత శక్తివంతంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ జాయిల్ ఆస్టిన్ జాయల్ ఆస్టిన్ గారు ఇలా తెలియపరుస్తున్నారు అదేంటి తెలుసా దేవుడు అతన్ని గొప్పగా నిలబెడ్డి వాడుకోవడం వలన అనేక మంది దైవజనులకు అతని అంటే అసూయ ఆయన పుస్తకాలు కానీ ఆయన టీవీ ప్రోగ్రాం కానీ ఆయన యూట్యూబ్ ప్రోగ్రాం కానీ ఫేస్బుక్లో కానీ ఏదో చిన్న ఆయన అంటే అసూయ ఎందుకంటే అంత గొప్పగా వాడబడుతున్నాడు అమెరికా దేశంలో ఎవరికీ ఏ సంఘములో లేని అంతమంది విశ్వాసులు దేవుడు ఆయన సంఘంలో నడిపిస్తున్నారు ఆయన అంటే ఒక రకమైన అసూయ అటువంటి టైంలో ఇతని మీద విమర్శలు ఎగతాలి రకరకాలు ఒకరోజు భయపడిపోయాడంట దేవా నేను ఈ పరిచర్య కొనసాగించగలనా నేను ముందుకు తీసుకెళ్ళగలనా నేను మా నాన్న అంతా కలిగిన వాడిని కాదు సామర్థ్యం కలిగిన వాడిని కాదు అనవసరంగా ఈ పాస్టర్ పరిచర్ నేను వచ్చానా అని బాధపడుతున్నప్పుడు దేవుడు అతనికి ఒక స్వప్నం ఇచ్చాడంట కొన్ని వందల ఎకరాలు మరుభూమి అంటే శూన్యమైన ఎడారి అక్కడ ఈయన పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతుంటే ఐదారు హెలికాప్టర్లతో బాంబులు వేస్తున్నారు అతని మీద అతని మీద బాంబులు వేస్తున్నారు బాంబులు వేస్తుంటే తప్పించుకుంటున్నాడు బాంబు ఈయన పక్కన పడుతుంది కానీ ఇతని మీద పడట్లా ఆరు హెలికాప్టర్ల నుండి అటు బాంబేస్తుంటే పక్కన పడుతుంది తప్పించుకుంటున్నాడు ఎదర పడుతుంది తప్పించుకుంటున్నాడు వెనకాల పడుతుంది తప్పించుకుంటున్నాడు ఎడం పక్కన పడుతుంది తప్పించుకున్నాడు కుడి పక్కన కడప తప్పించుకున్నాడు దేవుడా ఇక్కడ ఒక గది లేదు ఏమీ లేదు ఏంటా ఎక్కడ తక్కువ ఆ బాంబులు అయిపోతే బాగుండు అనుకుంటే ఆ బాంబులు అవట్ల ఓ పేల్చేస్తున్నారు అటువంటి టైంలో ఒక గది కనబడింది ఆ గది ఏంటంటే ఎవరిదో మరి ఏ వాచ్మ్యాన్ గదో ఏంటో గబగబా లోనకెళ్ళాడు లోనకెళ్ళి చూస్తే గదిలో ఎవరు లేరు వెనకాల బోల్ట్ ఇస్తాడు గొళ్ళు వేసాడు గొళ్ళు వేసేసుకొని ఆ కళ్ళలో అనుకున్నాడు అమ్మయ్యా నన్ను చూడకుండా ఉంటే బాగుండు హెలికాప్టర్లు ఆ గది ముందల ల్యాండ్ చేసి హెలికాప్టర్లో ఉన్న ఎంతమంది ఉన్నారో తెలదు కానీ వచ్చేసి తలుపు పగలగొట్టు లోన్కొచ్చారంట వచ్చి చూడగానే జాయల్ ఆస్టిన్ గారు వాళ్ళని చూడగలుగుతున్నారంట శత్రువులను చూడగలుగుతున్నారంట శత్రువులు ఈయన్ని చూడలేకపోతున్నారంట ఈయన శత్రువును చూడగలుగుతున్నాడంట శత్రువులు ఇన్ని చూడలేకపోతున్నారంట దేవుడు అన్నాడంట క్రీస్తులో సురక్షితం ఉంది ఎవరు ఏమన్నా అనుకోని ఆమెనండి ఎవరు ఎగతాళి చేయని మీడియా ద్వారా ఎగతాళి చేయని సోషల్ మీడియా ద్వారా ఎగతాళి చేయని వార్తాపత్రికల ద్వారా ఎగతాళి చేయని వ్యక్తుల ద్వారా ఎగతాళి చేయని నేను నిన్ను భద్రపరిచా చప్పట్లు కొట్టలేదే ఆమె నేను నిన్ను భద్రపరిచా ఈరోజు వాక్యం ఇంటుండగా తమ్ముడు నిన్ను కూడా దేవుడు అలా భద్రపరుస్తున్నాడు నువ్వు శత్రువును చూడగలుగుతున్నావు శత్రువు నిన్ను చూడలేకపోతుంది మాంత్రిక శక్తులు నిన్ను నాశనం చేయాలని చూసినా నీ ఫ్రెండ్స్ నిన్ను నాశనం చేయాలని చూశారు అబ్బాయిల ద్వారా నేను నాశనం చేయాలని చూశారు అమ్మాయిల ద్వారా నిన్ను నాశనం చేయాలని చూశారు రోగాల ద్వారా నేను నాశనం చేయాలని చూశారు నిన్ను కీడు చేయాలని చూశారు కానీ నువ్వు కనపడకుండా దేవుడు నిన్ను భద్రపరిచాడు నీకు శత్రువులు కనపడ్డారు తప్ప వాళ్ళకి నువ్వు కనపడలా క్రీస్తులో సురక్ష దావిదనేది దేవునిలో సురక్షితం నెమ్మదిగా పండుకొని నిద్రపో ఈరోజు భయపడకు ఏ హాని నీకు జరగదు ఎంట్రిక వాసన అంటకుండా నీ శరీరాన్ని ముట్టకుండా నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు నీ ఇంటిని కాపాడబోతున్నాడు నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు మన మందిరాన్ని కాపాడుతాడు మన కుటుంబాన్ని నా కుటుంబాన్ని మన అందరి కుటుంబాన్ని ప్రైజ్ దలాడ్ విశ్వాసుల కుటుంబాలని మాతో పరిచయ చేసే కుటుంబాలని నా మా కుటుంబాన్ని ప్రైజ్ దలాడ్ ఆ రోజు నుండి ధైర్యం కలిగిందంట హెల్లుయ్యా నువ్వు శత్రువులను చూస్తావే తప్ప అమేనండి శత్రువులకు నువ్వు కనబడవు